కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతులకు వ్యవసాయ కార్మికులకు పెన్షన్, రుణమాఫీ, విద్యుత్తు ఛార్జీల తగ్గింపు, రైతులపై కేసుల ఉపసంహరణ వంటి పలు డిమాండ్ల సాధనకు రైతులు ఉద్యమిస్తున్నారు. అలాగే 2020-21 లో జరిగిన సుదీర్ఘకాల పోరాటంలో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తమ డిమాండ్ల సాధనకు ఫిబ్రవరి 13న చెలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. శంభు కౌనారి సరిహద్దుల వైపు నుంచి భారీ ఎత్తున రైతులు ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కేంద్ర భద్రతా బలగాలు జరిపిన బాష్పవాయువు గోళాల దాడుల్లో పలువురు రైతులు గాయపడ్డారు. ఒకవైపు రైతులతో చర్చలు జరుపుతూనే మరోవైపు వారి ఉద్యమాన్ని అణచివేసే చర్యలను కేంద్రం చేపట్టింది. ఢిల్లీలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను ప్రభుత్వం చేపట్టింది. నాలుగో దఫా చర్చల అనంతరం పంజాబ్లోని బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా వారి నివాసాల ఎదుట గౌరవ్ కార్యక్రమాలు నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తామని కిసాన్ మోర్చా నేత బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా గౌరవ్ చేస్తామని ఆయన వెల్లడించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందేనని తాము ప్రభుత్వానికి చెప్పామని అన్నారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన చర్చలు అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగాయి. ఈ చర్చల్లో పీయూష్ గోయల్తో పాటు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, రైతు ప్రతినిధులు షర్వాన్ సింగ్, బల్బీర్ సింగ్, బాల్కరణ్ సింగ్ బ్రాల్, బటా సింగ్ పాల్గొన్నారు.